కూడా కావాలనే ఆలస్యంగా వచ్చాడు. మరి మన జీవితంలో కూడా మనం అనేకసార్లు అనుకుంటాం కదా, నేను ఇంతగా మొరపెడుతున్నా, నా జీవితం ఇంతగా పాడైపోయినా, లేకపోతే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, యేసుప్రభు అసలు పట్టించుకోవట్లేదే, యేసుప్రభు అసలు నా మాట వినట్లేదే, నా ప్రార్థన వినట్లేదే, నేను ఎంతగా మొరపెట్టినా అదేం ప్రయోజనం లేదే అని అనుకుంటున్నారా? ఒకవేళ అదే విధంగా ఆ ఊరి ప్రజలు అలాగ అనుకుని ఉండొచ్చు. యేసుప్రభు లాజర్ స్నేహితుడు అన్నాడు కదా, మరి లాజర్ చనిపోయి 4 రోజులైంది, కనీసం చూడటానికి కూడా రాలేదే, ఆయనేం స్నేహితుడండి అని అనుకుని ఉండొచ్చేమో కదా. మనం కూడా అనుకుంటాం కదా, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు ఇంకా రాలేదు, ఎందుకు నాకు ఇంకా సమాధానం రాలేదని. కానీ కొన్నిసార్లు దేవుడు కావాలనే ఆలస్యం చేస్తాడండి. మన జీవితంలో ప్రార్థన యొక్క విలువ తెలియటానికి, లేకపోతే దేవుడు తన మహిమను కనపరచటానికి ఆలస్యం చేస్తాడు. ఓన్లీ టైమ్ విల్ టెల్ వై గాడ్ మేక్స్ ఇట్ లేట్. మరి దేవుడు స్వార్థపరుడా? ఆయన మహిమ కోసము మనకి నొప్పిని అనుమతిస్తాడా అని ప్రశ్న మీకు వస్తుందా? అయితే యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. ఎందుకు దేవుడు ఎందుకు కన్నీళ్లు విడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, మనం ఏడుస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు, మనము దుఃఖంలో వేదనలో ఉంటే ఆయన గుండె పగిలిపోతుందండి. మనము మన శరీరానికి లేకపోతే మనకి మనము హాని చేసుకుంటే ఆయన గాయాన్ని మనము రేపుతున్నాం. ఇక్కడ ఆయనకి తెలుసు లాజర్ని తిరిగి లేపుతాడని, ఇక్కడ ఆయనకి తెలుసు ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగుతుందని. మనము చీకటి లోయలో ఉంటే అక్కడ కూడా వచ్చే దేవుడు, ఎప్పుడు మనం ఒంటరిగా ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకనే కీర్తనలు 139లో ఇలాగ రాయబడి ఉంటుంది ఏమనంటే, నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడనున్నావు, నేను పాతాల మందు పండుకొనినను నువ్వు అక్కడున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవుడు మనల్ని పట్టుకునే దేవుడు అండి. మనల్ని ఒక్కలిగా ఒంటరిగా చీకటిలో అంధకారంలో విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మీరు నమ్ముతున్నారా? అది ఆయన్ని నమ్మిన మనము వేదనలో ఉంటే మన దగ్గరనే పక్కనే ఉండే దేవుడు అండి. నేను ఎలాగో తనని విడిపిస్తాను కదా అని మన నొప్పిని చులకన చేసే దేవుడు కాదు, ఆయన అన్ని పట్టించుకునే దేవుడు. ఒక మంచి తండ్రి తన బిడ్డను ఎలాగైతే ఓదార్చుస్తాడో అదేవిధంగా దేవుడు మన పక్కన కూర్చొని మనల్ని ఓదారుస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి నొప్పి, ప్రతి భారము, ప్రతి వేదన ముగింపుకి ఒక నూతన ప్రారంభం ఉంటుంది. ఎలాగైతే యేసు ప్రభు ఏడ్చిన తర్వాత లాజర్ని తిరిగి లేపుతాడు, మీ నూతన సృష్టిగా మారుస్తాడు. మీ జీవితంలో నొప్పి ఉందా? మీ జీవితంలో వేదన ఉందా? అయితే ఆయన దగ్గరికి రండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు మీకు ఒక నూతన ప్రారంభం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, మిమ్మల్ని ఒక నూతన సృష్టిగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఈ సందర్భంలో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యోబు